Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yeshua Vandanam. Yeshua Vandanam. Yeshua Stotram. Yeshua Vandanam. Yeshua Vandanam. Yeshua Stotram. Yeshua Stotram. Parishuddhatma Deva Stotram. Parishuddhatma Deva Stotram. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Christuni. అపారమైన బిడ్డలారా, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన గొప్ప దేవునిలో జీవిస్తున్న దైవజనమా, క్రీస్తుని సంఘమా, యేసుని వాక్కును వచనాన్ని సావాసంతో జీవిస్తున్న బిడ్డలారా, దైవజనుడు దైవ వాక్కును బోధిస్తున్నప్పుడు బైబిల్ చేతిలో జ్ఞానం దేవుని వైపు, కంటి చూపు దేవుని వైపు, నేను పూర్తిగా దైవుని సొంతమైపోవాలి. అప్పుడే నిన్ను దైవజనుడు అని దేవుడు పిలుచుకుంటాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు ఈరోజు మనకు గొప్ప సత్యాన్ని నేర్పించబోతున్నాడు. సత్యమని జరగబోయే సత్యము, జరుగుతున్న సత్యాన్ని దేవుడు ఈరోజు నేర్పించబోతున్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న ముందు మన సత్యమైన దేవుణ్ణి, అసత్యమైన లోకం నుంచి మనం బయటికి వచ్చి సత్యమైన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తాం. చేతులు జోడించి తనను మోసుకొని ప్రార్థించటము. సర్వశక్తికి లభితైన సర్వేశ్వర, జీవకు ఊటైన దేవాన ఆత్మీయ తండ్రి, రక్షణ లేక అలమాడుతున్న ఈ జీవితానికి నీ రక్షణ అవసరం తండ్రి. అవును ప్రభా, రక్షణ లేదు అని నీ వచనమే అంటుంది ప్రభా. యెషయా గ్రంథము 48:22 ఈరోజు ప్రమాణికాన్ని బట్టి పాపి అనేవాడు దేవుని రక్షణలో లేడు, రక్షణ వాడికి లభించదని ఈరోజు నువ్వు మాట్లాడి ఉన్నావు. కానీ అదే వచనము ద్వారా యేసును అంగీకరించి ప్రతి ఒక్కరు రక్షణ పొందుకుంటాడని రోమాపత్రిక 6 అంటున్నా. అయ్యా, పాపాన్ని విడిచి మనకి గ్రంథం 3:17 నీ వద్దకు పశ్చాత్తాప హృదయం కడిగి వచ్చినను నీవు మాయందు నిలబడతావని, మా మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని మీ రాజ్యంలో చేర్చుకుంటావని నీవు మాకు ప్రమాణం చేస్తున్నావు. పశ్చాత్తాపపు హృదయం కలిగి ఉన్నాము తండ్రి, మా పాపాలను క్షమించి మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని మీ సత్యమును నడిపించమని, మీ యొక్క రక్షణ దినమందు మమ్మల్ని సదా సర్వదా మీ రక్షణను నిలుపమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన అన్నము మాకు నీటికి ఇవ్వండి, మా దగ్గర అప్పబడ్డ వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా శోధనను ప్రవేశింపక కీడు రక్షించండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తుని ప్రేమను, క్రీస్తుని వచనము వాక్కులో మీరు ఫలిస్తారని ఆశిస్తూ ప్రభుని వచనంలోకి, ప్రభుని సత్యంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 7:1-4 వరకు మనం ముందు ధ్యానిస్తాం. రెవల్యూషన్స్ చాప్టర్ 7:1-4 వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్. దర్శన గ్రంథము 7:1. పిమట ప్రపంచము 4 నలుగురు దేవదూతలు నిలిచి ఉండుట గమనించి తిని భూమిపై గాని. పిమట ప్రపంచము 4 నలుగురు దేవదూతలు నిలిచి ఉండుట గమనించి తిని భూమిపై గాని సముద్రముపై గాని ఏ చెట్టుపై గాని గాలి వీచకుండా వారు నాలుగు దిక్కుల యందును బాలులను నిర్దోషించిరి. తూర్పు నుండి సజీవ దైవము యొక్క ముద్రతో మరి యొక్క దేవదూత వచ్చుట చూచి తిని భూమిని సముద్రమును నాశనము చేయుటకు దేవుని చే అధికారం ఒసుకబడిన ఆ 4 దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను. మా దేవుని సేవకులు అనుదురు ఇట్టిపై ముద్ర వేయ
ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్టుని గాని నాశనము చేయకూడదు అని ఆ దేవదూత వారితో పలికెను. తము నొసటిపై దేవుని ముద్ర పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడేను. వారు ఇజ్రాయెల్ నందలి అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన 144,000 మంది మాత్రమే. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథమును అనగా దర్శన గ్రంథమును రాసిన వారు యోహాన్. యవనస్తున్న యోహాను దర్శన గ్రంథమును లిఖించే సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏమనగా, పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తున్న ఒక నలుగురు దేవదూతలు. ఆ నలుగురు దేవదూతలు ఎలా వస్తున్నారంటే, ఈ లోకంలో వీక్షిస్తున్న ఈ లోకంలోకి వస్తున్న గాలిని ఆపుతున్నవారు. ఒక్క దేవదూత సముద్రం వైపు వెళ్ళాలి, ఒక దేవదూత చెట్ల దగ్గరున్న గాలి దగ్గరకు వెళ్ళాలి, ఇంకా రెండు దేవదూతలు ఈ లోకంలో వినాశనం అనగా నలుగురు దేవదూతలను ఈ లోకంలో వినాశనం చేయుటకు వస్తున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు నలుగురు దేవదూతలను, వెళ్ళి ఈ లోకంలో ఉన్న గాలిని బిగ్గరగా పట్టు, గాలే వెళ్ళనివ్వకు. గాలి వెళ్ళకపోతే ఏమవుతుంది? గాలి లేదనుకో ఏమవుతాం మనం అందరము? శ్వాస తీసుకోలేము, గాలి తీసుకోలేము మన లోపలికి. గాలి మనలో వెళ్ళకపోతే మన శ్వాస ఆడు, చచ్చిపోతాం. దేవుడు ఈ లోకంలో గాలిని ఆజ్ఞాపించినప్పుడు నలుగురు దేవదూతలను పంపించి ఆ లోకం పైన విపత్తిని ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఈ లోకం మారదు, ఈ లోకంలో శక్తులు మారవు, ఈ లోకంలో ప్రజలు ప్రజానీకము మారి నా వద్దకు రారు, వీళ్ళని అంతం చేసుకోవాల్సిన సమయం ఒకటి రావాల్సి ఉంటుంది, వస్తుంది అని నిర్ణయించుకొని ఆ దర్శనాన్ని యోహానుకి చూపిస్తున్నాడు. ఆ నలుగురు దేవదూతలు పరలోకం మీద విరుచుకొడుతున్న సమయంలో మధ్యలో ఇంకొక దేవదూత పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ నలుగురు దేవదూతలతో అన్నాడు, ఆగు, మీరు ఇప్పుడే ఆ విపత్తిని చేయకూడదు, దేవుడు నాకంటూ ఒక కార్యం ఇచ్చాడు. ఆ నలుగురు దేవదూతల్ని పంపించిన దేవుడు ఈ 5వ దేవదూతను కూడా పంపించున్నాడు. ఆ నలుగురు దేవదూతలు ఈ లోకాన్ని నశించ చేయడానికి వస్తున్నవారు. లోకంలో గాలియే ఆడకూడదు, సముద్రంలో కెరటాలు ఆగిపోవాలి, చెట్టు నుంచి వచ్చే గాలి బయటికి రాకూడదు, ఆగిపోవాలి, మనం పీలుస్తున్న గాలిని ఆపివేయాలి, మనుషులు చచ్చిపోవాలి, ప్రపంచం 2వ రాకడ మునిపే అంతరించబడాలి అనే ఒక ప్రణాళిక, ఆ ఒక విజన్ని యోహాను చూస్తున్నాడు. ఈ నలుగురు దేవదూతలు వస్తున్న సమయంలో ప్రధానంగా ఇంకొక దేవదూతలు వచ్చాడు. వచ్చి ఆ నలుగురిని ఆగమంటున్నాడు, ఆగండి, నేను ఒక కార్యం చేయాల్సి ఉంది, మీ నలుగురు ఈ లోకం మీదకి దండెత్తడానికి మునిపే నేను ఒక కార్యం చేసి రావాలి. ఆ కార్యం ఏమనగా, ఈ లోకంలో ఉన్న దైవ జనుల పైన నేను నా ముద్రను వేసి రావాలి. నా తండ్రి ఒక ముద్ర ఇచ్చాడు, ఆ ముద్ర ఏందని అక్కడ రాయబడలేదు, కానీ ఆ ముద్ర అంటే సిలువ ముద్ర అని అనుకుందాం మనము. ఆ సిలువ ముద్రను నేను ప్రతి ఒక్క బిడ్డ మీద వేసి రావాలి. దేవుడు నాకు ఒక కొన్ని కొంచెం మంది లిస్ట్ ఇచ్చాడు. ఆ కొంచెం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవకులు. ఇజ్రాయేలుకు పుట్టిన 12 కొడుకులు, యాకోబుకు పుట్టిన యాకోబు అన్నప్పుడు ఇజ్రాయేల్, ఇజ్రాయేల్ అన్నప్పుడు యాకోబుకు పుట్టిన 12 కుమారులకు, ఆ 12 12 గోత్రములుగా దేవుడు దీవించున్నాడు. ఆ 12 ఆ 12 గోత్రములు ఉన్న వారిలో నేను 144,000 మందిపై నిన్న ముద్రను వేసి రావాలి. అంతే కదమ్మా మనం చదివింది, 144,000 మా దేవుని సేవకులను అనునట్టి పై ముద్ర వేయ వరకు భూమిని గాని సముద్రముని గాని చెట్టుని గాని నాశనము మొనర్చకూడదు. ఈ లోకంలో ఉన్న సేవకులపై, ఇజ్రాయేలు గోత్రంలో సేవ చేసే సేవకులపై ఒక ముద్ర వేసి నేను వస్తాను, అంతవరకు మీరు ఆ విపత్తిని లోకంలోకి తీసుకువెళ్ళకండి, ఆగండి. అంతమంది ఎవరంటే 144,000 ఇజ్రాయేలు గోత్రంలో ఉన్నవారు.
మనం ఇజ్రాయేల్ గోత్రము చెందిన వారమే. ఈరోజు యావత్ దేశంలో చూస్తే 144,000 మంది సేవకుడు ఉన్నారా? 144,000 సేవకుడు ఉండవచ్చని దేవుడు అంటున్నాడు, ఉంటాడని ఖచ్చితంగా అంటున్నాడు. మరి అందులో ఆ సంఖ్య కన్నా ఇంకెక్కువ సంఘాలే ఉండవచ్చు, ఆ సంఖ్య కన్నా ఇంకెక్కువ సేవకులే ఉండవచ్చు, కానీ దేవుడు 144,000 మందిలోనే ముద్ర వేయించాడు, ముద్ర వేయమని చెప్తున్నాడు, ముద్ర వేయబోతున్నాడు అని కూడా చెప్పవచ్చు మనం. మరి ఆ 144,000 మంది సేవకుల్లో నువ్వు ఆ లిస్టులో నువ్వు ఉన్నావా లేదా తెలుసుకోవాలి అంటే ముందు ప్రభునిలో నువ్వు ఫలించవా లేవా అని తెలుసుకోవాలి. సేవకు దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచాడు. అందుకే మనం చూస్తున్నాం నిర్గమకాండము 13వ అధ్యాయము 1-2 వచనం చదువమ్మా. ప్రభు మోషేతో ఇజ్రాయేలుతో పుట్టిన తొలుచూరు సంతతిని ఎలా నాకు అంకితము చేయుము. దేవుడు స్టార్టింగ్లోనే ప్రపంచాన్ని సృష్టించినప్పుడే మోషే కాలంలోనే ఇంట్లో ఉన్న ప్రతి మగబిడ్డ ఒక మగబిడ్డ నాకు అర్పణగా ఉండాలి, ఇంటికి తొలుచూరు బిడ్డ, ఇంటికి మొట్టమొదటి కొడుకు నాకు అర్పణగా ఉండాలన్నాడు. మరి దేవుడు అప్పుడే 144,000 ప్రజల గురించి మాట్లాడు ఉంటాడేమో. అప్పుడే దేవుడు తన ప్రణాళికను తన సేవకుల ద్వారా ఈ లోకాన్ని తెలియపరచాలనే ఇంటి నుంచి ఒక్కొక్క బిడ్డను ఇవ్వమన్నాడు. మరి మనం ఇచ్చామా ఇంటి నుంచి ఒక్కొక్క బిడ్డను? ఇవ్వలేదు. అందుకే దేవుడు ఇచ్చిన వారు ఎలా ఉండాలి, ఆ 144,000 మంది సేవకుల పైన ముద్ర వెయ్యాలి అంటే వారు ఎటువంటి వారై ఉండాలనేదే దేవుడు మన ఉపదేశ కాండము 10:12-15 వచనం వరకు చూస్తున్నాము. Deuteronomy 10:12 ఆ 144,000 మందిలో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు, కనుక ఇజ్రాయేలారా ఇప్పుడు కోరినది ఏమనగా ఆ ప్రభుని ఎదుట భయభక్తులు చూపించాలి. మొదటి క్వాలిటీ ఉండాలి నీలో. ఆ దేవుని రక్షణ దినంలో నువ్వు రక్షింపబడాలి అంటే దేవుని యొక్క విభక్తి సమయంలో కూడా నువ్వు రక్షణలో ఉండాలి అంటే నువ్వు కొన్ని కార్యాలు చేయాలి. అవి చేస్తేనే పరలోకం నుండి దేవదూత వచ్చి నీకు సిలువ గుర్తుని ఇచ్చి దేవుని విభక్తి దినమందు నిన్ను రక్షింప చేస్తుంది. అలా రక్షింపబడాలి అంటే నువ్వు ప్రభునికి ఏం చేయాలి, ప్రభుని డిమాండ్స్ ఏంటి, ప్రభుని నుంచి కోరుకున్నది ఏంటి అనేది మనం చూస్తున్నాం. దివ్యదేశ కాండం 10:12 మళ్ళీ చదువు 12 ఒక్కసారి. కనుక ఇజ్రాయేలు జనవికులారా ఇప్పుడు ప్రభుని మీ నుండి కోరుతున్నది ఏమనగా ప్రభుని ఎదుట భయభక్తులు చూపించుట. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన ఆజ్ఞలల్లా, ఆయన వాక్కునల్లా, ఆయన పెట్టిన కండిషన్స్ అన్ని, ఆయన పెట్టిన, ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ అన్ని నువ్వు పాటించాలి. ఆయన ఆజ్ఞలన్నా రెండు పాటించాలి, సంపూర్ణ హృదయముతోను, సంపూర్ణ ఆత్మతోను ఆయనను ప్రేమించి సేవించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు విపత్తి దినం వచ్చినప్పుడు, ఆయన ఈ లోకాన్ని నాశనం చేయాలనే దినం ఎన్నుకున్నప్పుడు అందులో 144,000 మంది సేవకులు రక్షింపబడాలి. అలా రక్షణలో నువ్వు ఉండాలి అంటే ఈ మూడు కార్యాలు చేయాలి. ఒకటి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, దేవుని యొక్క వాక్కును, వచనాన్ని, నిబంధనను పూర్తిగా పాటించి ఉండాలి. మూడవది, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుని సేవ చేస్తూ ఉండాలి. ఈ మూడు చేస్తేనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ప్రకారం దేవుని చివరి దినం వచ్చిన నాడు నువ్వు రక్షింపబడతావు. రక్షణలో ఉన్నాం ఆల్రెడీ, అదటువంటి డౌట్ లేదు, కానీ ఆయన ఫైనల్ డే, ఆయన ఆగ్రము దినం వచ్చినప్పుడు, ఆయన అంతిమ దినం వచ్చినప్పుడు మనం రక్షణ పడాలంటే పరలోకున్న దేవుడితో వచ్చి మన నుదుటి పైన సిలువ ముద్ర వెయ్యాలి అంటే ఈ మూడు కార్యాలు చేయాలి. ప్రభునిలో నువ్వు కలిసి ఉండాలి అంటే మూడు కార్యాలు చేయాలి. మొట్టమొదటిది భయభక్తులు కలిగి ఉండాలి,
రెండవది ఆయన నిబంధనను వాక్కును పాటిస్తూ ఉండాలి. మూడవది పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన వాక్కును ప్రచారం చేస్తూ ఆయన గురించి చెప్తూ ఆయన గురించి ప్రకటిస్తూ ఆయన మహిమను చూపిస్తూ నీలోని సాక్ష్యాలని ప్రజలకు చెప్పి మారు మనసు పొంది దేవుని సేవ చేస్తూ ఉండాలి. మొన్న వచ్చిన తుఫాన్లో, హైదరాబాద్లో వచ్చిన తుఫాన్లో కానీ, కరోనా వైరస్ కానీ, ఇలాంటి చాలా విపత్తుల్లో దైవజనులు పాల్గొనలేదు, స్వచ్ఛమైన దైవజనులు పాల్గొనలేదు. దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయమే. దేవుడు ఎక్కడో నీ సేవను మెచ్చి, నీ ఆరాధన చూస్తూ, నీ వాక్యపరిచన చూస్తూ నిన్ను రక్షింపచేస్తున్నాడు. నీకు కరుణ రాలేదు, ఎందుకంటే కరుణగల తండ్రి నీ యేసుక్రీస్తుని చంతన నువ్వు జీవిస్తున్నా. నువ్వు వరదల్లో చిక్కుకుపోలేదు, ఎందుకంటే దేవుని ప్రేమలో నువ్వు బంధింపబడి ఉన్నావు, ఆయన రక్షణలో నువ్వు ఉన్నావు, కాబట్టి వరదల్లో చిక్కుకుపోలేదు. నువ్వు వెళ్తున్న చోటల్లా నీకు క్షేమమే. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని మాట కాబట్టి నీ ఏ అపాయం నీ నోటి దగ్గర రాదు, ఏ అపకీర్తి ఏ అపకీర్తి నేను భరించదు. దేవుని కీర్తిలో నువ్వు ఉన్నావు కాబట్టి, నిత్యము నిరంతరము దేవుని ఆరాధిస్తున్నావు కాబట్టి, నువ్వు ఈ లోక సంబంధమైన ఆలోచనలో పడిపోలేదు కాబట్టి ప్రభు నిన్ను సిలువ ముద్రతో హత్తుకొని ఉన్నాడు, లోక రక్షణను నిలబెట్టి ఉన్నాడు. నువ్వు ఎంత గొప్పవాడవో, విపత్తి నీలో రానంత వరకు, విపత్తి నిన్ను పలకరించినంత వరకు, విపత్తి నీపై రానంత వరకు నువ్వు దేవుని రక్షణలో ఉన్నావు, ఇది సత్యం. కానీ ఎప్పుడు విపత్తి నిన్ను వచ్చి పట్టుకుందో, వరదలు నువ్వు చిక్కుకుపోయావో, అనారోగ్యం నువ్వు పడిపోయావో, దేవుడు నీపైన ఆగ్రహంగా ఉండని చెప్పడానికి అది గుర్తు. ఎంతమంది మరి ఈ లోకంలో ఉన్న సేవకులు 144,000 మంది లిస్టులో మనం ఉన్నామా లేదా అని సేవకులు అందరూ గ్రహించుకోవాలి. ఉండాలన్న వారు 3 కార్యాలు చేయాలి. ప్రభులో భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, దేవుని వాక్కును వచనాన్ని బోధిస్తూ ఆ వాక్ ప్రకారం మనం జీవించాలి. బోధించడం చాలా ఈజీ, బోధనను బట్టి జీవించగలగాలి. మూడవది, పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో ప్రభుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచం వైపు చూసినా, ఈ ప్రపంచాన్ని చూసినా, ఈ ప్రపంచం ఉన్న వారిని చూసినా నువ్వు పాపంలో పడిపోతావు, పైకి రా. దేవునికి ఒక కార్యం ఇచ్చాడు, నువ్వు చేయట్లేదు. చేయలేనాడు సడన్గా ఒకరోజు ఏదో ఒకటి అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది అంటే నువ్వు దేవుని కార్యం చేయలేదు కాబట్టి, దేవుడు ఎంపికన ఎంచుకున్న ఎంపికలో నువ్వు పాల్గొనలేదు కాబట్టి దేవుని శిక్షకు గురి చేస్తున్నాడు. యాజ్ ఆఫ్ సడన్గా బాగా ఉంటూ ఉంటూ సడన్గా నీ మీద ఒక నింద పడిపోతుంది. ఒక దొంగతనమో, నువ్వు ఒక పరాయి పురుషుడు చూస్తున్నావనవో అనియు, లేదా నువ్వు మోసం చేస్తున్నావనియు, నువ్వు ఈ లోకం సత్యమైన వాడు కాదు. నీ ముందు ముందు ఒక ప్రశ్న నిలబడుతుంది, నేనంటే ఏంటి, నేను ఇంతేనా? ఆ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ప్రభులో పాల్గొనవో, ప్రభుని సత్యం గురించి పనిచేయవో, ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని నాశనం పట్టిస్తున్నావో, ఆనాడే నువ్వు లోకంలో శక్తుల పాలైపోయావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవమును దైవ కార్యమును తన్ని బయటకు వెళ్ళేవారు ఈ లోకంలో ఫలించరు. ప్రభుని వ్యతిరేకముగా చేస్తున్న నువ్వు ఈ లోకంలో వ్యతిరేకములు బిడ్డగా మారిపోతావు. ప్రభుని అంగీకరించడం కాబట్టి దైవజనుని యోహానికి దేవుడు చూపిన దర్శనంలో ఆయన అంటున్నాడు, ఈ లోకంలో నా కొరకై పనిచేసిన సేవకులు నా తీర్పు దినంలో నశించుకోవడానికి వీల్లేదు, కావున వాళ్ళ పైన సిలువ ముద్రను వేసిరా. ఎప్పుడైతే నా దేవదూతలు వెళుతున్నారో నాశనం పట్టించడానికి, అటువంటి సమయంలో ఆ సిలువ గుర్తు చూసి నా దేవదూతుల్ని వాళ్ళపై విపత్తిని పంపించడు, వాళ్ళ కుటుంబాలపై విపత్తిని పంపించడు. ఇది ఆదిలోనే దేవుడు చేశాడు. నిర్గమ కాండము 12వ అధ్యాయంలో చూసిన పాసుకా పండుగ అనే వేడుక ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు చెప్పాడు, ఈరోజు రాత్రి నీ ఇంటికి నేను దేవదూతను పంపిస్తున్నాను, అంతకు ముందే నువ్వు గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించి ఆ రక్తంను తీసుకుని నీ ఇంటి పైన నువ్వు ముద్ర వేసి ఉంచు. ఆ ముద్రను చూసి నా దేవదూత దాటుకొని వెళ్ళిపోతాడు. ఇది ఇజ్రాయేల్ కుటుంబము. నేను అంతమించాల్సింది ఐగుప్తు కుటుంబాన్ని, ఇజ్రాయేల్ కుటుంబాన్ని కాదని ఆ రక్తం మరకను చూసుకున్న దేవదూత వెళ్ళిపోతాడు.
అదే కార్యము, అదే పాసుకా పండుగ గుర్తును దేవుడి సేవకులు చేస్తున్నాడు. నువ్వు ఎంతగా సేవించుతున్నావో, ఎంతగా ఆరాధిస్తున్నావో, ఎంతగా ప్రార్థన చేస్తున్నావో అవన్నీ చూసి దేవుడు తన చివరి దినమందు నువ్వు కాపాడుటకై నీ మీద సిలువ ముద్రను వేస్తున్నాడు, దేవదూతను పంపిస్తున్నాడు. మరి ఆ సిలువ ముద్ర వేయడానికి, వేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావంటే మరి సేవ చేస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని ప్రార్థిస్తున్నావా? పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో ప్రభుని పట్టుకుంటున్నావా అని ప్రశ్నించుకో. సిలువ ముద్ర రావాలి అంటే నిత్యం నిరంతరం సిలువ గురించి బోధించు, ప్రభుని గురించి ఆరాధించు, ప్రభుని గురించి మాట్లాడు, ప్రభు చేసిన అద్భుత కార్యాలను గొంతెత్తి చెప్పు. అప్పుడే నీ పని సెలవు ముద్ర పడుతుంది. దేవుడి తీర్పు దినమందు నువ్వు రక్షణలో ఉంటావు. ముద్రకితులైన వారు యూదా గోత్రముల నుండి 12,000 మంది, రూబెన్ గోత్రముల నుండి 12,000 మంది, గాదు గోత్రము నుండి 12,000 మంది, అసేరు గోత్రము నుండి ఇంకొక 12,000 మంది. 12 గోత్రముల నుండి 12,000 మందిని ఎన్నుకుంటే 144,000 మంది అవుతారు. అంటే ఒక్కొక్క గోత్రంలో ఉన్నవాడు 12,000 మంది ఉండాలి. మనమందరం యూదా గోత్రం చెందిన వాళ్ళం. ఎట్లా యూదా గోత్రం చెందిన వాళ్ళం అంటే మన ప్రభు యేసుక్రీస్తు యూదా సింహపు గోత్రం వాడు. అందుకే మనం చూస్తున్నాం, ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తాం. మళ్ళీ ఆది కాండము 49వ అధ్యాయంలో చూసినా దేవుడు అంటున్నాడు. చాలా స్పష్టంగా అంటున్నాడు, యూదా సింహపు గోత్రము అనే యేసు నీ యందు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వ్యర్థమైన వాడవు కాదు. యూదా సింహపు గోత్రం అనే యేసు నీ పైన సిలువ గుర్తును వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. యూదా దాక్షలకు గాడిద పిల్లను కట్టివేయును, మంచి తీగగానే దానిని కట్టివేయును, అతను ద్రాక్షారసముతో తన వస్త్రములను శుభ్రము చేసుకొను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం చదువు. చదివింది ఆది కాండం చదివి, వెరీ గుడ్. కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదువు. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇటులా పలికేను, ఏడవకుము, చూడుము, యూదా జాతి సింహము దావీది సంతతిలో శ్రేష్ఠుడు, గెలుపు పొందినవాడు, గెలుపును తెచ్చినవాడు అతడే, ఏడు ముద్రలను పగలగొట్టి గ్రంథమున తెరవబడువాడు. యూదా సింహపు గోత్రము మన యేసయ్య. మనం యూదులము. యేసుని అపారమైన కృపను, ఆయన మహిమలో జీవించువారము. ఆయన ఒక్కడే మన రక్షించగలడు. మన ఆయన ఒక్క నామాన్ని ఆరాధించే మంది 1,000,000,000 సేవకులు ఈరోజు ఉన్నారు. ఎంతమంది బోధకున్నారు అంటే చాలామంది బోధకున్నారు. కానీ ప్రతి బోధకుడు సిలువ గుర్తుకు అర్హుడుగా ఉంటాడు. ఆయన సేవలో పాల్గొనే బిడ్డగా ఉండాలి. ఒక్కొక్క గోత్రంలో 12,000 మందిని తీసుకోమన్నాడు దేవుడు. యూదా గోత్రంలో 12,000 మంది ఉండాలి. ఆ 12,000 మంది దేవుని ఆరాధించేవారు ఉండాలి, దేవుని భయభక్తులుగా కొలుచువారు ఉండాలి, దేవుని వాక్కును పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో బోధించేవారు ఉండాలి. అప్పుడే రక్షణ దినంలో నువ్వు రక్షింపబడతావు, లేకపోతే నువ్వు రక్షింపబడవు. నీ రక్షణ కావాలి అంటే ప్రభుల్లో పాల్గొను. హల్లెలూయా. అది 12,000 మంది అయిపోయిందమ్మా, మొత్తం 144,000 లెక్క చూపించేసమ్మా. హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. 9వ వచనం చదువు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చదువు. తదంతరము నేను అటు చూడగా అటు ఒక గొప్ప జనసమూహము ఉండెను, ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను, అందుకు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సహసి
సాహసింప సాహసింప నమనకును గొర్రపిల్లను ఎద్దును గొర్రపిల్లను ఎదురుగా నిలిచిరి వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి చేతులు యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి సింహాసనుడగు మా దేవుని వలనను ఈ గొర్రపిల్ల వలనను మాకు రక్షణ లభించునది అని స్తోత్రం అని చెప్తూ బిగ్గరగా అర్చెను స్తోత్రం అని బిగ్గరగా పలికిరి దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను నాలుగు జీవుల చుట్టూను నిలుచుండిరి అంతటా వారు సింహాసనమునకు ఎదురుగా సతస్తాంగపడి ఆమేన్ ఆమేన్ మన దేవునకు సదా స్తుతి వైభవము జ్ఞానము కృతజ్ఞతలు గౌరవము ప్రభావము శక్తియు కలుగును గాక ఆమేన్. ఎప్పుడైతే యోహాను ఒక అద్భుతాన్ని ఒక దర్శనాన్ని చూస్తున్నాడో ఆ నలుగు దేవతలు రావడము మధ్యలో ఇంకో దేవత వచ్చి ఆగమని చెప్పిన వెంటనే ఆ దేవదూత నిలబడ్డ చోటనే పక్కనే ఒక చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ పెద్దవాళ్ళ మధ్యలో ఒక బహు గొప్ప వ్యక్తి నిలబడ్డాడు. ఎంత గొప్పగా నిలబడ్డాడు, తెల్లటి వస్త్రంతో నడుముకి ఒక బంగారపు రోబు కట్టుకున్నాడు, తన కాళ్ళ అంచుల వరకు ఆ రోబు ఉంది, అది బంగారపు రోబు. తన కాళ్ళు మాత్రం ఎంత శ్రేష్ఠ, ఎంత పవిత్రంగా, ఎంత తెల్లగా ఉందంటే, ఎంత గంభీరంగా ఉందంటే అది చూస్తే ఏం చేయలేము. ఆ మనిషి దగ్గరనే ఇంకొక గొర్రెపిల్ల కూర్చొని ఉంది. ఆ మనుషుల మధ్యలో ఉన్న వారందరూ కూడా ఆ వ్యక్తిని చూసి, ఆ గొర్రెపిల్లని చూసి, ఇదే కదా, ఈయననే కదా మన రక్షణము, ఈయన నుంచే కదా మనం రక్షణ పొందుతున్నది, పొందుకోబడది. ఆ దేవదూతలందరూ కూడా ఆ ప్రజల చుట్టూ నిలబడి, నాలుగు వైపు నిలబడి ఆ వ్యక్తిని ఆరాధిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యూదాసింహపు గోత్రుడు ఆయన యేసుక్రీస్తు. ఆయననే రక్షణ ఇచ్చేవాడు, ఆయన నుంచి మనకు రక్షణ లభిస్తున్నది. పరలోకంలో ఆయన నిలబడ్డ చోట పెద్ద మనుషులందరూ చుట్టూ కూడి ఆయన్ని ఆరాధిస్తున్నారు, సాష్టాంగం పడి ఆయన ఆరాధిస్తున్నారు. ఆరాధించింది కాక ఆయన చెప్తున్నాడు, అయ్యా నీకే మహిమ కలుగును గాక, నీ వాక్కు మహిమ కలుగును గాక, నీ శక్తికి మహిమ కలుగును గాక, నీ కృతజ్ఞత భావానికి మహిమ కలుగును గాక, నీ శక్తికి, నీ యొక్క గొప్పతనానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని ఆయన ఆరాధిస్తున్నారు. ఎవరైతే ప్రభుని దగ్గర నిలబడి పశ్చాత్తాప హృదయము కలిగి ఆయన స్తుతిస్తారో, ఆయన ఆరాధిస్తారో, ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన గురించి బోధిస్తారో, వాళ్ళే రక్షణంలో ఉంటారనేది యోహాను రెండు దర్శనాల్లో చెప్తున్నాడు. ఒక దర్శనం నలుగురు దేవదూతలు విపత్తిని కలిగిస్తూ వస్తుంటే మధ్య నుంచి ఇంకో దేవదూత వచ్చి, లోకంలోకి వెళ్ళి నేను సిలువ ముద్ర వేసి రావాలి, 144,000 మంది నేను కాపాడాలి, వారి దేవుని ఆగ్రహ దినమందు బలి కాకూడదని ఒక దేవత పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది మొదటి దర్శనం. తన పక్కనే ఇంకో దర్శనం చూస్తున్నాడు యోహాను. అలా రక్షింపబడ్డ వారు, అలా సిలువ ముద్ర వేసుకున్న వారందరూ యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఆయన నుంచి రక్షణ వచ్చిందని వాళ్ళు పొగుడుతున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు. ఈ రెండు దర్శనంలో ఉన్న అర్థం పరమార్థం ఏమనగా, రక్షింపబడ్డ వారు క్రీస్తునిలో ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనకు మహిమనిస్తూ పరలోకంలోనైనా భూలోకంలోనైనా అయినా ఉంటారు. అది చూసిన యోహాను భూలోకంలో ఉన్న సేవకుల గురించి రాస్తున్నాడు. పరలోకంలో యేసుక్రీస్తు కీర్తింపబడుతున్నారు, ఆయన్ని పరలోకంలో ఆయన ఆరాధిస్తున్నారు. ఈ లోకంలో ఆరాధించిన అదే ప్రజలు పరలోకంలో ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని ప్రేమిస్తారు, ఆయన రక్షణ పొందుకుంటారు. ఆయన రక్షణ పొందుకున్న ఆ పెద్ద మనుషుల్లోనే ఈ పెద్ద మనుషులు కూడా కలవాలి, ఈ లోకంలో వారందరూ కలవాలి. కాబట్టి ఆ మధ్యన దేవదూత వచ్చి ఈ లోకంలో సేవ చేసే వారిపై సిలువ ముద్రను వేయుటకు ఆ దేవదూత వస్తుంది. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, అందుకే దేవుడు చాలా స్పష్టంగా పలుకుతున్నాడు, దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు, దేవునికి విధేయతగా జీవించువాడు ఆయన యందు జీవించాలి. అందుకే మన యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చూసిన దేవుడు అంటున్నాడు, నేను ఎన్నుకున్నది బంధనాల్లో ఉన్నవారిని విడిపించుటకు,
సరసాల్లో ఉన్న వారిని విడిపించుటకు ఈ లోకానికి సువార్తను బోధించడం నేను ఎన్నుకున్నాను అన్నాడు. అదే మనం లూకా సువార్త 4:18-19 కూడా ఏసయ్యనే అంటున్నాడు ఆ మాట. ఒకసారి లూకా 4:18-19 చదవమ్మా. లూకా 4:18-19 వచనం చదువు. లూకా సువార్త 4:18-19 వచనం. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన అభిషేకించెను, చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన ఇవ్వుటకై కలుగ చేయుటకును నేను వచ్చి ఉంటిని. సమస్తమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఈ లోకమును వచ్చినది బంధనలో ఉన్న వారికి విడిపించుటకు, గుడ్డిగా ఉన్న వారికి చూపుని ఇవ్వుటకు, సరసాల్లో ఉన్న వారిని బంధించుటకు ఆయన అభిషేకం తెచ్చుకున్నది నువ్వు. ఆయన వాక్యాన్ని బోధించుటకు ఈ లోకానికి ప్రభు యెహోవా సత్యాన్ని తెలియపరచుటకు దేవుణ్ణి ఎన్నుకుని ఉన్నాడు. ఆ ఎంపికను పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడికో వెళుతున్నావు కాబట్టి దేవుడు ప్రత్యేకముగా 144,000 మందిని ఎంచుకొని వాళ్ళపైన సిలువ గుర్తును వేసి వాళ్ళని రక్షించాలనుకున్నాడు. అంటే దేవుని విభక్తి దినము వచ్చిన తర్వాత కూడా ఈ ప్రజలు రక్షింపబడతాయి. ఈరోజు ఎవరితో వాక్యం బోధిస్తున్నారో, పరిచర్య చేస్తున్నారో, వాళ్ళ ద్వారా దేవుని యొక్క 2వ ప్రపంచాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇలా అయితే దేవుడు ఆదాం కాలాన్ని అంతరించి నోవా ద్వారా ప్రారంభించాడో, మళ్ళీ దేవుడు ఆగ్రహం దినం వచ్చినప్పుడు పాపులందరినీ అంతరించి సేవకుల ద్వారా నూతన సృష్టిని సృష్టించాలని దేవుడు పెట్టుకున్నాడు. దైవ జనమా, క్రీస్తుని సంఘమా, యేసుని అపారమైన బిడ్డలారా, సేవకులు ఎంత గొప్ప రోల్ని ప్లే చేస్తున్నారు. సేవకులు ఎంత గొప్పవారు దేవుని దృష్టిలో సేవకులు అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎన్నుకోవాలని ఇంకా ఆశపడుతున్నాడు. నిన్ను రక్షణ దినంలో ఆయనతో పాటు రక్షింపుకునేలా పెట్టుకోవాలనుకుంటున్నాడు. కావున ఆయన రక్షణను పాల్గొనడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే సిరాకు 2:2 ఉంటుంది, నువ్వు దేవుని సేవించాలనుకుంటున్నావా, శ్రమలకు నువ్వు సిద్ధంగా ఉండు. అందుకే కీర్తన 73 అంటున్నాడు, మేము దాచుకున్న స్థలము నా ప్రభువే. కీర్తన 116:17 దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క సేవకుడికి ఆయన వెలుతురుగా ఉన్నాడు. సేవకుడు వెళ్ళే చోటంతా ఆయన వెలుతురు వెళుతూనే ఉంది. దైవ జనులారా, ఆ 144,000లో నువ్వు ఒకటా కాదా అని నిర్ణయించుకో. దేవుని ఆగ్రహ దినమందు ఆయన సిలువ గుర్తు నీ మీద వేసినప్పుడు నువ్వు రక్షింపబడతావు విషయాన్ని గ్రహించుకొని భయభక్తులతో ఆయన సేవ చేయి. పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో ఆయన వాక్యాన్ని ప్రకటించు. ప్రకటించమే కాకుండా ఆయన వాక్యంలో జీవించు. ఇలా చేసినా ఆయన రక్షణ దినంలో నువ్వు రక్షింపబడతావు. కావున దైవ జనులారా, ఆయన రక్షణ దినమందు మనం రక్షించబడని ఆశిస్తూ దైవ వాక్కును, దైవ ప్రేమను, దైవ సత్యాన్ని బోధిస్తూ ఆయన బిడ్డలుగా సదా సర్వదా జీవింతురు కాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.